హెల్త్ ఇన్సూరెన్స్ అన్న కాన్సెప్ట్ చాలా మందికి తెలిసి ఉంటది. అంటే మెడికల్ లో ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అవుతాయి ఎక్సెప్ట్ ఏ కంపెనీకి అయితే వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీ వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు కూపాన్స్ వెతుకుతారు. ఫస్ట్ 2500 నేను కడతా, మిగతా 10,000 అయినా 20,000 అయినా 30,000 అయినా నువ్వే కట్టు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ కళ్యాణ్ గోపా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా అమ్మకట్టి. యెస్టర్డే నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, నేను హాస్పిటల్ విజిట్ చేశాను. సో యూఎస్లో హాస్పిటల్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ మెడిసిన్స్ ఎలా, ఎంత ఎక్స్పెన్సివ్ అండ్ ప్రాసెస్ గురించి అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇన్సూరెన్స్ గురించి ఇంకొద్దిగా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని, ఇన్సూరెన్స్ ఎంత కవర్ చేస్తుంది అన్నట్టు చాలామంది క్వశ్చన్ వేశారు. ఒకవేళ వీడియో కనుక మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి. అది వెరీ నెక్స్ట్ డే నేను షూట్ చేస్తున్నాను, ఎందుకనంటే ఇప్పుడు నేను డిలే చేస్తే ఇది మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది అని చాలామందికి డౌట్ ఉంది. కాబట్టి ఐ థాట్ ఐ విల్ మేక్ క్విక్ వీడియో అబౌట్ దిస్ అని. హెల్త్ ఇన్సూరెన్స్ అన్న కాన్సెప్ట్ చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ లైక్ మనము ఎవ్రీ మంత్ కొద్ది కొద్దిగా పైసలు వాళ్ళకి గడితే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు చూసుకోవడానికి హెల్ప్ చేస్తారనమాట. అట్లా కార్ ఇన్సూరెన్స్లు ఉంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్లు ఉంటాయి, హోమ్ ఇన్సూరెన్స్లు ఉంటాయి, అట్లా చాలా ఇన్సూరెన్స్లు ఉంటాయి. యూఎస్లో టాప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ అని అంటే ఎయిట్నా, యునైటెడ్ హెల్త్ గ్రూప్స్, మిడ్ లైఫ్, ఇలా చాలా ఉంటాయి. ఇండియాలో కూడా ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఉన్నా కూడా యూఎస్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇట్స్ లైక్ ఏ వెరీ ఇంపార్టెంట్ అండ్ లైక్ డీఫాల్ట్ థింగ్ అన్నమాట. ప్రతి ఒక్కరూ ఉండేలాగా చూసుకుంటారు. అందులో డిఫరెంట్ టైప్స్ ఉండొచ్చు, డిఫరెంట్ ప్లాన్స్ ఉండొచ్చు, డిఫరెంట్ ప్రొవైడర్స్ ఉండొచ్చు. మన అవసరానికి తగ్గట్టు మన ప్లాన్స్ తీసుకుంటాము. బేసిక్, స్టాండర్డ్, ఇంకా డిఫరెంట్ ఉంటాయి. దీంట్లోనూ ఇవి కవర్ అవుతాయి, ఇవి కవర్ అవ్వవు, అలా ఉంటాయి అన్నమాట. హెల్త్ ఇన్సూరెన్స్లో 3 పార్ట్స్ లాగా అని చెప్పొచ్చు. మెడికల్ ఇన్సూరెన్స్, డెంటల్ ఇన్సూరెన్స్, విజన్ ఇన్సూరెన్స్. అంటే మెడికల్లో ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అవుతాయి ఎక్సెప్ట్ విజన్, అంటే ఐస్కి సంబంధించింది కానీ డెంటల్కి సంబంధించిన దానికి మాత్రం సపరేట్గా మీరు పెట్టుకోవాలి. ఇన్సూరెన్స్ ఉంది అంటే ఓన్లీ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటే ఐ అండ్ ఇది ఇంక్లూడ్ అవ్వదు, దానికి కొద్దిగా ఎక్స్ట్రా మనీ అనేది పే చేయాలి. నిన్న వీడియోలో కూడా మెన్షన్ చేశాను, ఆ ఇయర్లో బై మిస్టేక్ మనకేం అవసరం ఉంటుందిలే మరి ఐ చెకప్, డెంటల్ మన అంత పోం కదా అని ఇంక్లూడ్ చేయకపోతే, ఒకవేళ ఏదైనా ఇష్యూ వస్తే మళ్ళీ ఇక్కడ చేయించుకోవాలి వితౌట్ ఇన్సూరెన్స్ అని అంటే అది కష్టం. అండ్ ఇన్సూరెన్స్ అనేది ఇయర్లీ వన్స్ తీసుకోవాలన్నమాట. సో అలా ఉంటుంది. అలాంటి కేసు వాళ్ళు ఇండియాకు వచ్చేదాకా వెయిట్ చేసి చేయించుకునే వాళ్ళని కూడా నేను చూసిన. ఇన్సూరెన్స్ని మనంతటా మనం తీసుకోవచ్చు, లేదా మనం ఏ కంపెనీకి అయితే వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీ వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. మనంతటా మనం తీసుకుంటే కొద్దిగా కాస్ట్లీ అవుతుంది, కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే కొద్దిగా తక్కువ అవుతుంది. కాంట్రాక్టర్ జాబ్స్ ఉంటారు, ఫుల్ టైమర్స్ ఉంటారు. కాంట్రాక్టర్ జాబ్స్ వాళ్ళకి ఎలా అంటే 100కి 100% వాళ్ళంతటా వాళ్ళే పెట్టుకోవాలి. ఇండివిజువల్గా కాంట్రాక్టర్కి అయితే ఒక $800 పర్ మంత్ అవుతుంది. లేదు ఫుల్ టైం ఉంటే ఈ వాళ్ళు ఎక్కువ పర్సెంట్ కడతారు నెల నెలకి, మనం తక్కువ పర్సెంట్ కడతాము. అలా అయితే ఒక మంత్లీ 200-300 అంత డిఫరెన్స్ ఉంటుంది. 15 డేస్కి ఒకసారి మన శాలరీ నుండి కట్టేలా పెట్టుకోవచ్చు, 1 మంత్కి ఒకసారి పెట్టుకోవచ్చు అన్నట్టు. బేసిక్, స్టాండర్డ్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాటిల్లో అంటే ఏంటి అని అంటే బేసిక్ అని అంటే కొద్ది వరకు మాత్రమే కవర్ అవుతుంది. ఇప్పుడు స్టాండర్డ్ అని అంటే ఆ కవర్ అయ్యే థింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మేము నిన్న స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, నేను చాలామంది నన్ను అడిగారు కూడా ఆ మెడిసిన్ అనేది మీరు తీసుకున్నారా లేదా అనేసి. నేను తీసుకున్నాము, నాకు క్రీమ్స్ తీసుకున్నాము, కార్తిక్ ఏదో సజెస్ట్ చేశారో అది కూడా మేము తీసుకున్నాము. కానీ మా ఇన్సూరెన్స్ అనేది బాగుంది, బెటర్ ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి మాకు అవన్నీ కవర్ అయిపోయింది. నా మెడిసిన్ ఇవాళ నాకు కాల్ వచ్చింది అన్నమాట. వాళ్ళు ఎక్కడైతే మా మెడిసిన్ చెప్పారో ఫార్మసీ వాళ్ళు కాల్ చేసి, మీ ఒక మెడిసిన్ 800, ఇంకొక మెడిసిన్ 1000, ఇంకొక మెడిసిన్ అరౌండ్ ఐ థింక్ 400, అలా 3 ఉన్నాయని చెప్పారు. తనది అది తనది 100% కవర్ అయిపోతుంది. తన 60,000 అని ఏదైతే చెప్పానో అది 100% తనది కవర్ అవుతుంది అన్నమాట. నా దానికి మాత్రం ఒకదానికి ఫ్రీ కంప్లీట్గా కవర్ అవుతుంది, ఒకదానికి $70, ఒకదానికి $40. సో అది నేను నిన్న నా మెడిసిన్ కోసం
పే చేసింది, తన మెడిసిన్ కోసం పే చేసింది జీరో అన్నమాట. సో అలా గుడ్ ఇన్సూరెన్స్ ఉంటే గుడ్ కవరేజ్ ఉంటుంది. ఒకవేళ కవర్ చెయ్యకపోయినా ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు కూపాన్స్ వెతుకుతారు. కూపాన్స్ వెతుకుమనే నాకైతే ఇవాళ చాలా బాగా అనిపించింది. మీకు అది మీకు ఇంతింతుంది, బట్ నేను ఈ కూపాన్స్ యాడ్ చేశాను, ఈ కూపాన్స్ యాడ్ చేశాను, ఇంకొద్ది చేస్తే ఇంకా తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది అని తను కపుల్ ఆఫ్ కూపాన్స్ యాడ్ చేసి నాకు ఓవరాల్ గా అంత చెప్పింది అన్నమాట. హై డిడక్టబుల్ లో డిడక్టబుల్ అని ఉంటుంది. నువ్వు ఇయర్ స్టార్ట్ అయిందనంటే ఆ ఇయర్ లో ఫస్ట్ 2500 ఆర్ సమ్ లిమిట్ ఎంతో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2500 ఆర్ 3000 నువ్వు కడితే అంతకు మించి ఎంతైనా కంపెనీ చూసుకుంటారు అన్నట్టు ఉంటుంది. అలా ఎప్పుడు తీసుకుంటారు అని అంటే ఈ ఇయర్ లో ఏదో సర్జరీస్ హాస్పిటల్ విజిట్ చేయాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ఫస్ట్ 2500 నేను కడతా, మిగతా 10,000 అయినా 20,000 అయినా 30,000 అయినా నువ్వే కట్టు అన్న కేసులలో అలా తీసుకుంటారు. హాస్పిటల్ కి వెళ్ళినప్పటి నుండి వచ్చే వరకు చెప్తాను, ఇన్ నెట్వర్క్ అవుట్ నెట్వర్క్ అని ఉంటుంది అన్నమాట. అందుకనే మనం ఒక హాస్పిటల్కి వెళ్లే ముందు తను కాల్ చేస్తే ఫస్ట్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ తీసుకొని ఓకే మేము మీ నెట్వర్క్ కిందకే వస్తాము అన్నది ఫస్ట్ చెక్ చేసుకుంటారు. ఇన్ నెట్వర్క్ అయితే కొద్ది తక్కువ ఉంటుంది రేట్స్, అవుట్ నెట్వర్క్ డాక్టర్స్ని కానీ హాస్పిటల్స్ని కానీ ప్రిఫర్ చేస్తే ఎక్కువ ఉంటాయి. పే చేయాలి కదా డాక్టర్ని విజిట్ చేసినప్పుడు, దాన్ని కోపే అంటారు. ఆ కోపే అనేది కొన్ని కొన్ని కవర్ చేస్తాయి, మాకు కోపే అనేది జీరో. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ అది కవర్ చేయకపోతే $50 to $200 మధ్యలో ఉంటుంది. సెన్స్ ఇప్పుడు ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గుడ్ కవరేజ్ ఉంటే ఓవరాల్ మొత్తం కవరేజ్ చేయొచ్చు, లేకపోతే కొద్ది వరకు కవర్ చేయొచ్చు, అలా ఉంటుంది మెడిసిన్. బట్ స్టిల్ మెడిసిన్ అనేది ఎక్స్పెన్స్. టెస్ట్లకి ల్యాబ్స్కి స్కానింగ్లకి వాటికి వీటికి పంపిస్తారు కదా, బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ అని వేరే ఏదున్నా కూడా వాటికి కూడా ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. ఇన్సూరెన్స్ కవర్ చేయగా మనకెంత బిల్ పడుతుంది అన్నది ఆఫ్టర్ లైక్ 20 డేస్ మనకు బిల్ పంపిస్తారు. ఇప్పుడు నాకు తెలిసి మేము మొన్న వెళ్ళిన దానికి మాకేం బిల్ పడకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం. నా పడ్డా కూడా ఆన్ ద స్పాట్ తెలియదు అన్నమాట, వచ్చే వరకు వెయిట్ చేయాలి. అపాయింట్మెంట్ విషయంలో అలా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేదా ఎమర్జెన్సీగా వెళ్ళాలి అని అనుకుంటే కొద్ది ఎక్స్పెన్సివ్ ఉంటుంది, దాన్ని ఎమర్జెన్సీ అంటారు కదా, అంతే అంతగా ఎమర్జెన్సీ. అది కాకుండా ఇంకా ఫీవర్ లేదా ప్రైమరీ చెకప్ అలాంటి వేడుకని వెళ్ళినా కూడా ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది. కోపే ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. స్టిల్ కొందరికి అప్ ఫ్రంట్ కడతారు, కొందరికి బిల్ తర్వాత వస్తుంది. తర్వాత టెస్ట్లకి ల్యాబ్స్కి వాటికి మాత్రం బిల్ ఖచ్చితంగా తర్వాతనే వస్తుంది, నెక్స్ట్ ఆఫ్టర్ 10 or 15 డేస్లో మీరు చూడొచ్చు. ఓవరాల్గా అది నాకు తెలిసి ఇప్పుడు కొద్దిగా ఇంకొద్దిగా బెటర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాననుకుంటున్నా. ఇంకా ఏదైనా మిస్ అయింది అనుకుంటే నాకు కింద చెప్పండి, అవి మరి నెక్స్ట్ డే నేను చేయకపోయినా తర్వాత ఎప్పుడన్నా వేరే వీడియోలలో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ఐ హోప్ యూ లైక్ డేట్. ఒకవేళ నచ్చుంటే కనుక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఒక గంట ఉంటుంది దాన్ని కూడా కొట్టండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేసింది. స్టే హోమ్, స్టే సేఫ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.